నమస్తే గురుగారు వాగత్దివ సంపృత వాగత్థ ప్రతిపత్త జగదరౌ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ఈ భాద్రపద పౌర్ణమి మాసంలో పాక్షిక చంద్రగ్రహణం వచ్చింది అంటే మన భారతదేశానికి ఇది వర్తిస్తుందా వర్తించదా ఒకవేళ వర్తించకపోయినా మన సుమన్ టీవీ ఇతర దేశాల వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా వీక్షిస్తారు కాబట్టి ఉన్న వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి ఒకసారి తెలియజేస్తారు తప్పకుండా మమ్మ భాద్రపద మాసం పౌర్ణమి తిథి రోజున పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది ఇది సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిది మధ్య కాలంలో ఏర్పడుతుంది అయితే మన యొక్క పాక్షిక చంద్రగ్రహణ ప్రభావం మన భారతదేశంలో కనిపించదు ముంబైతో సహా ఇతర ప్రాంతాల్లో కొన్ని ప్రదేశాలలో కనిపిస్తుంది కానీ ఆ సమయానికి సూర్యోదయం అయ్యి ఉంటుంది కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి చంద్రగ్రహణం అనేటువంటిది మనకు కంటికి కనిపించదు అయిగా పైగా మన భారతదేశంలో కనిపించినటువంటి గ్రహణానికి గ్రహణ నియమాలు పాటించకూడదు కానీ గ్రహణం వల్ల వచ్చే దోషాలు కొన్ని రాశుల వారికి కొన్ని దోషాలు కొన్ని ఇబ్బందులు అని చెప్పబడ్డాయి కాబట్టి ప్రపంచంలో ఎక్కడ గ్రహణం వచ్చినా ఆ గ్రహణానికి సంబంధించినటువంటి కొన్ని రాశుల వారికి మంచి కొన్ని రాష్ట్ర వారికి చెడు అని అయితే ఈ విధంగా చెప్పబడుతుందో అదంతా కూడా ప్రపంచానికి సంబంధించినటువంటిది విశ్వానికి సంబంధించింది విశ్వంలో కేవలం మనం మాత్రమే కాదు కదా ఎంతో మంది ఉన్నారు అంటే జీవి మొత్తము జీవానికి సంబంధించినటువంటిది యొక్క గ్రహణాలు కాబట్టి ఈ గ్రహణాల వల్ల ఏ ఏ రాశుల్లో జన్మించిన వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇబ్బందులు ఎదుర్కొంటే అలాగే ఏ రాశుల్లో జన్మించినట్టు వాళ్ళు సంతోషం కలుగుతుంది అని మనకు శాస్త్ర ప్రకారం చెప్పబడింది కాబట్టి దాన్ని అనుసరించి మన కనుక ముందుకు వెళ్ళినట్లయితే అన్ని రకాలుగా మన జీవితం ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి అందుకనే కొంతమంది జాతకాలు చూపించుకుంటారమ్మా చూపించుకున్నప్పుడు అద్భుతంగా ఉందండి మీకు ఈ సంవత్సరం ఇంకా ఇబ్బంది లేదండి అని అంటుంటారు కానీ ఎందుకు మరి అద్భుతంగా ఉన్నది జరగలేకపోతుందంటారు అంటే ప్రకృతిలో ఏర్పడేటువంటి యొక్క కొన్ని సమీకరణాలు మానవాళిని ప్రభావితం చేస్తాయి వాళ్ళు ఎంత గొప్ప జాతకంలో ఉన్నా వాళ్ళకి ఆ యొక్క ప్రభావం ఉంటుంది ఉదాహరణకి ఒక వ్యక్తికి అరవై మూడో సంవత్సరంలో అతి గొప్ప రాజయోగం ఉన్నది అనుకోండి గండ దోషాలు ఉన్నప్పుడు అల్పాయుష్ పో అల్పాయుష్యుడుగానే పోయాడు అనుకోండి అరవై సంవత్సరాల్లో వచ్చే యోగం అతనికి పడుతుందా పట్టదు పట్టదు అలాగే మన జీవితం ఎంత గొప్పగా జాతకం ఎంత అద్భుతంగా ఉన్నా గ్రహణాలు ప్రకృతి విపత్తుల వల్ల కొన్ని రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఆ అద్భుతంగా ఉన్నది కాస్త సామాన్యంగా మారుతుంది అందుకనే ప్రపంచంలో ఎక్కడ గ్రహణాలు సంభవించినా ఉల్కాపాతములు కనిపించినా దాని యొక్క ప్రభావము కొన్ని రాశులు ఇప్పుడు కెనడీ హత్య గాంధీ హత్యకు సంబంధించినటువంటి సమీకరణాల్లో తోకచుక్కలు కనిపించాయి ఆ తోకచుక్కలు కనిపించకూడదు కామెట్స్ అంటారు వాటిని కనిపించినట్లయితే ఏదో ఒక గొప్ప పరిపాలకుడు గొప్ప పేరున వ్యక్తి మరణిస్తాడని చెప్పి మనకు సందర్భం కాబట్టి ఆ విధంగా జరుగుతున్నాయి కాబట్టి మనం అంత ఆషామాసిగా మనకు కనిపించట్లేదు కదా అని చెప్పి మన నియమాలు పాటించడానికి లేదమ్మా అయితే ఇక్కడ ఏంటంటే మనకు పాటించకుండా ఉండడానికి లేదంటున్నారు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ ఆ ప్రభావం ఎఫెక్ట్స్ రాశుల మీద పడుతుంది నియమాలు అంటే ఏంటి ఆ గ్రహణం వచ్చిన సందర్భంలో ఆ గ్రహణాన్ని చూడకూడదు అలాగే గ్రహణం వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఎక్కడ నివసిస్తుంటారో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఆ యొక్క కనిపించే ప్రదేశంలో ఉంటుంది కాబట్టి ఆ ఇల్లంతా శుభ్రపరచుకోవడం పదార్థాలు శుభ్రపరచుకోవడం అలాగే గర్భిణీ స్త్రీలు చూడకుండా ఉండడం గ్రహణం ప్రారంభమయ్యే సమయం నుంచి ఎండ్ అయ్యేంత వరకు ఏ సమయం నుంచి ఎప్పటి వరకు భోజనం చేయకూడదు ఇలాంటి నియ వీటి నియమాలు అంటారు గ్రహణం కనిపించే ప్రదేశాలలో ఉన్నవాళ్ళు ఈ నియమాల్ని పాటించాలి కానీ ప్రపంచవ్యాప్తంగా గ్రహణాలు ఎక్కడ సంభవించినా ఆ గ్రహణాల ప్రభావము జన్మించినటువంటి వ్యక్తుల యొక్క ఏ రాశుల్లో జన్మించారో ఆ రాశుల మీద ఉంటుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆయా రాశుల్లో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా కొన్ని పరిహారములు చేసుకోవాల్సిందే దేవతారాధన చేసుకోవాల్సిందే అయితే ఈ సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు రోజున ఏర్పడేటువంటి యొక్క గ్రహణ ప్రభావము అనేటువంటిది మన దేశంలోనైతే మన మన కాలమానికి మనం కన్వర్ట్ చేసుకుంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు రోజున ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాలకి ప్రారంభమై పద పది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది అంటే సుమారు నాలుగు గంటల వరకు ఈ యొక్క గ్రహణం అనేటువంటి ప్రభావం ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది అయితే ఏ ఏ దేశాల్లో ఈ యొక్క గ్రహణం కనిపిస్తుంది అని మనకు ఉన్నట్లయితే సౌత్ ఆఫ్ అమెరికా నార్త్ అమెరికా అంటే అమెరికా మొత్తం కూడా ఆఫ్రికా అలాగే యూరప్ మరియు అట్లాంటిక ఆర్కిటిక సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క యూరప్ దేశాలన్నీ కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావానికి గురవుతాయి అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది అలాగే ఏషియాలో కొన్ని ప్రాంతాలు అందులో మన భారతదేశానికి ముంబైలో కొన్ని ప్రాంతాల్లో ముంబైలో కనబడుతుంది కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకైతే పదిహేడో తారీఖు రాత్రి తెల్లవారితే పద్దెనిమిది అనగా అంటే పన్నెండు తర్వాత వస్తుంది కదా పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ యొక్క గ్రహణ ప్రభావం ఆయా చెప్పినటువంటి అమెరికా సౌత్ ఆఫ్రికా యూరప్ దేశాలు అలాగే ఏషియా దేశాల్లో కొన్ని అంటార్కిటికా ఆర్కిటికా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు వాళ్ళు నియమాల్ని పాటించాలి అంటే గ్రహణానికి ప్రారంభమయ్యేదానికంటే ఒక మూడు గంటల ముందు ఎటువంటి పదార్థాలు తీసుకోకూడదు ఆ గ్రహణ సమయం ఉన్నటువంటి సందర్భంగా నెగిటివ్ ఎనర్జీ ఎక్స్రే కిరణాలు అన్నీ ప్రసరిస్తాయి కాబట్టి అప్పుడు గ్రహణం అయిన తర్వాత ఇల్లంతా శుభ్రపరచుకోవడం అలాగే బాలింతలు ఈ యొక్క గ్రహణాన్ని చూడకుండా ఉండడం వృద్ధులకి పసిపిల్లలకి మనకు నియమాలు చెప్పబడి ఉండలేదు కాబట్టి ఈ నియమాల్ని అక్కడ పాటిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణ ప్రభావం వలన ఏ ఏ రాశుల వారికి సమస్యలు వస్తాయి అని అంటే అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ ఏ రాశుల మీద ప్రభావం ఉంటుందంటే మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తాను కుంభము మీనము మేషము మిథునము కర్కాటకము కన్య వృశ్చికము ఈ యొక్క రాశులో జన్మించినటువంటి వారి మీద ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది ఇండియాలోనైతే ఆ రోజున పూర్వభాద్ర నక్షత్రం ఉంది అమెరికా అటువంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే అప్పుడు ఆ సమయానికి ఉత్తరాభాద్ర నక్షత్రం మొదటి పాదంలో ఉంటుంది కాబట్టి ఏదైనా మీనరాశిలో సంభవిస్తుంది కాబట్టి పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్ర సంజాతకులు పూర్వభాద్ర పునర్వసు విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ప్రధానముగా ఈ యొక్క దోష ప్రభావానికి గురవుతారు ఈ చెప్పినటువంటి కుంభమీనమేషమిధన కర్కాటక కన్య వృశ్చిక రాశిలో జన్మించిన వారు కూడా ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణ దోష ప్రభావానికి గురవుతారు కాబట్టి ఆ సమయంలో అనగా ఇండియాలోనైతే ఆరు గంటల పదకొండు నుంచి పది గంటల పదిహేడు నిమిషాల వరకు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు అమెరికాలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు మధ్యరాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి సుమారు నాలుగు గంటలు దీర్ఘకాలికముగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో అమెరికా ప్రాంతంలో ఉన్న ఉన్నవాళ్ళైతే మధ్యరాత్రి అవుతుంది కాబట్టి ఆ సమయంలో అందరూ నిద్రపోతారమ్మా కాబట్టి తెల్లవారు లేచిన తర్వాత చక్కగా నవగ్రహ దేవాలయం శివాలయం ఉన్నటువంటి వాటికి వెళ్ళి చక్కగా ఆ సమయంలో వారు ఈ రా చెప్పినటువంటి రాశిలో జన్మించిన వారు అభిషేకములు జరిపించుకోవచ్చు తైల అభిషేకాలు చేయాలి ఎందుకంటే ఉత్తర నక్షత్రం శనికి కూడా లింక్ వచ్చింది కాబట్టి ఇక లేదు ఆ సమయంలో మేము పూజ చేసుకుంటామనే వాళ్ళు ఏదైనా కానీ ఇష్టదేవత మన్ మూల మంత్రం ఉంటుంది కదా ఆ యొక్క అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు పన్నెండు గంటల నలభై ఒకటి నుంచి నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల మధ్య కాలంలో జపం చేసుకోవచ్చు ఇక మన దగ్గర కూడా ఆ రాశిలో చెప్పినటువంటి కుంభమీన మేష కర్కాటక మిథున కన్య వృశ్చిక ఈ రాశుల్లో జన్మించినటువంటి వారు దోష ప్రభావానికి గురవుతారు కాబట్టి ఆ రాష్ట్రంలో జన్మించిన వాళ్ళు ఉదయం కల్లా కాలకృత్యాదులు తీర్చుకొని ఆరు గంటల పదకొండు నిమిషాల నుంచి పది గంటల పదిహేడు నిమిషాల వరకు ఇష్టదేవత ఆరాధన లలితా సహస్రము విష్ణు సహస్రము ఇలా చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు ముఖ్యంగా మనఃకారకుడు చంద్రుడు కాబట్టి చంద్రపరమైనటువంటి సమస్యలు అంటే శ్వాసకోశ సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం కానీ అలాగే ప్రధానంగా మనస్సు ప్రశాంతంగా ఉండదు దీని ప్రభావము గ్రహణం ప్రారంభమయ్యేటువంటి నెల ముందు గ్రహణం అయిపోయిన తర్వాత రెండు నెలల వరకు ఉంటుంది కాబట్టి దీని నుంచి బయటపడాలంటే ఏ సమస్యకైనా చెప్పినటువంటి విధంగా పరిహారం ఇవి మనుషులుగా వాళ్ళకి వాళ్ళు చేసుకునేటువంటి పరిహారం అయితే మానవ పరిహారం అది దైవ పరిహారంలో భాగంగా మన పీఠమాధ్వర్యంలో సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు రోజున ఈ యొక్క మేష మిథున కర్కాటక కన్య వృశ్చిక రాశిలో జన్మించినట్టు వారికి ఈ యొక్క చంద్రగ్రహణ దోష ప్రభావము తొలగిపోవడం కోసం గ్రహణ దోష నివారణ హోమాది కార్యక్రమాలు అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా కేవలం పదిహెడ్ పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం వాళ్ళు కార్యక్రమ తదంత్రం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇందులో భాగంగా మృత్యుంజయ హోమము శనీశ్వర హోమము దత్తాత్రేయ హోమము అలాగే సుదర్శన హోమము లక్ష్మీ హోమము లాంటివి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంత్రం కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు వివాహ సంబంధమైనటువంటి దోషాల నివారణకు కూడా హోమాలు జరపబడుతున్నాయని చెప్పవచ్చు ఇక ప్రధానంగా ఎటువంటి దానములు చేయాలి ఆ సమయంలో ముఖ్యంగా చంద్రబింబము వెండితో చేసినటువంటి చంద్రబింబము ముత్యము మరియు ఈ యొక్క సంబంధించినటువంటివి నువ్వులు బియ్యము దానం ఎవరికి బ్రాహ్మణుడికి దానం చేయాలి ఇక అనాథలకి మరియు వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వారికి మానసిక శారీరక వికలాంగుల్లో ఉన్నటువంటి వారికి ఏవైనా కానీ వాళ్ళకి తినే పదార్థాలు పంచిపెట్టవచ్చు మానసిక వికలాంగులకి ఇచ్చితే చాలా ప్రీతిపాత్రుడు అవుతాడు శని భగవానుడు ఇక పారిశుద్ధ్య కార్మికులకు కూడా వంట వండుకునే సామాన్లు కూడా ఇవ్వవచ్చునమ్మా ఇలా దాన కార్యక్రమాలకు బ్రాహ్మణుడికి ఇవ్వవచ్చు అవకాశం ఉంటే మీకు దగ్గరలో ఇటువంటివి చెప్పినటువంటి విధంగా ఉన్నటువంటి వాళ్ళకైనా మీరు ఇచ్చి ఆ దాన కార్యక్రమాలు చేయవచ్చు తద్వారా ఏమవుతుంది మనం సంపాదించుకున్న దాంట్లో ఎంతసేపటికి కప్పలా బతకడం కాదమ్మా తాబేలులా బతకమంటుంది కప్ప నీటిలో ఉన్నప్పుడు నీటిని ఇలా వేసుకుంటుని ఈదుతుంది నీళ్ళలో కానీ తాబేలు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కానీ మ కేవలం సంపాదించిన సంపద అంతా ఒకే చోట నిలవకూడదమ్మా సంపద సృష్టి జరగదు అన్ని జీవుల రాసుల వారికి ఆనందంగా బతకాలంటే మనం సంపాదించింది వినియోగం అవ్వాలి అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకొని దానాది కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అనేటువంటివి అనేకంగా చెప్పబడ్డాయి ఈ యొక్క పూజా దానాది కార్యక్రమాలు చేయడం వల్ల ఎంతమందికి ఎన్ని వర్గాల వారికి ఉపాధి కలుగుతుంది ఒక వివాహం చేయడం వల్ల పందిల్లేసేవాళ్ళు వంట వాళ్ళు అలాగే కుర్చీలు టెంటు సామాన్లు అమ్ముకునే వాళ్ళు ఇలా అనేక వర్గాల్లో ఉన్న వాళ్ళకి అవుతుంది ఒక పూజ అనేది చేయడం వల్ల కాబట్టి మనం చేసేటువంటి ఏ పని అయినప్పటికీ కూడా పది మందిని దృష్టిలో పెట్టుకొని చెప్పేటువంటి పూజా కార్యక్రమాలు కాబట్టి కేవలం ఒక వర్గం వారికే ఆపాదించేది కాబట్టి దానాది కార్యక్రమాలు చేయనప్పుడు ఇప్పుడు ఎందుకంటే చాలా మందికి ఈ విధంగా ఆ విభిన్నమైన ప్రశ్నలు వేస్తున్నారు కాబట్టి దానము బ్రాహ్మడు తీసుకునేదే దానము కాబట్టి అవకాశం ఉంటే సర్వభూత హితం కోరి మనం ధర్మశాస్త్రం చెప్పబడుతుంది కాబట్టి ఇతరులకు కూడా మనం దానాది కార్యక్రమాలు చేయడంలో తప్పులేదు అన్ని వర్గాల వారు ఆనందంగా ఉంటారు మన యొక్క చేసేటువంటి పనుల వల్ల చెప్పవచ్చు అమ్మా రైట్ సో పాక్షిక చంద్రగ్రహణం రోజు చేయాల్సినవి చేయకూడని విధి విధానాలు గురుగారు ద్వారా తెలుసుకున్నారు కదా పాటించండి అంతా మంచిగా జరుగుతుంది ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్